భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. రికార్డుల రారాజు కోహ్లీ మంగళవారం 31వ ఏటా ప్రవేశించాడు. తన జీవితంలోని అద్భుతమైన రోజును సంతోషంగా గడపడానికి భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్ కు వెళ్లాడు. భూటాన్ లో బర్త్డే బాయ్ కోహ్లీ అనుష్కతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను అనుష్క ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లీ తన 31వ బర్త్డే సందర్భంగా ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. తన గురించి తాను రాసుకున్న ఓ భావోద్వేగ పూరిత లేఖను రిలీజ్ చేశాడు. ఇన్నాళ్ల తన జర్నీ, తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఆ లేఖలో రాశాడు. కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. ఒకవేళ మొదటిసారి విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించు అని అంటున్నాడు. విరాట్ కోహ్లీ తన లేఖలో ఇలా రాసుకొచ్చాడు. నా ప్రయాణం, జీవిత కష్ట నష్టాలను 15 ఏళ్ల కోహ్లీని వివరిస్తున్నా. ఈ లేఖను ఉత్తమంగా రాయడానికి ప్రయత్నించా. చీకు, నీకు మొదటగా జన్మదిన శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు గురించి అనేక ప్రశ్నలున్నాయి, అయితే నన్ను క్షమించు, నేను వాటికి సమాధానం చెప్పలేను, ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రతి సర్ప్రైజ్ తీయగా, ప్రతి సవాలు అద్భుతంగా, ప్రతి ఓటమి ఏదో ఒకటి నేర్పుతుంది. అయితే ఈరోజు వీటిని నమ్మలేకపోవచ్చు, కానీ గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం. నీకోసం చాలా పెద్ద జీవితముంది. నీ వద్దకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఏదేమైనా ముందుకు సాగడం మర్చిపోకు. మొదటిసారి విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించు అని కోహ్లీ ఆ లేఖలో పేర్కొన్నాడు. నిన్ను అభిమానించేవారు చాలా మంది ఉంటారు, అలాగే కొందరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మస్థైర్యం కలిగి ఉండు. ఈరోజు మీ నాన్న ఇవ్వలేని షూస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలుసు. అయితే ఈ ఉదయం నీకిచ్చిన కౌగిలింత ముందు ఆ షూస్ పనికిరావు. కొన్ని సందర్భాల్లో ఆయన నీ పట్ల కఠినంగా ఉండొచ్చు, అది కూడా నీ మంచి కోసమే అని కోహ్లీ రాసుకొచ్చాడు. తల్లిదండ్రులు మనల్ని కొన్నిసార్లు అర్థం చేసుకోలేరని అనిపిస్తుండొచ్చు, కానీ మన కుటుంబమే మనల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. నువ్వు కూడా వాళ్ళని అలాగే ప్రేమించు, వీలైనంత సమయం వారితో ఉండు. మీ నాన్నని ప్రేమిస్తున్నావనే విషయం ఆయనకి చెప్పు. ఈరోజే కాదు, ప్రతిరోజు అలాగే చెబుతూ ఉండు. ఎప్పుడూ దయాగుణంతో ఉండు. కలలు మన జీవితాలని ఎలా మారుస్తాయో ప్రపంచానికి చూపించు అని కోహ్లీ ఆ లేఖలో రాసుకొచ్చాడు.